నాకు వచ్చింది ఇది ఒకటే విద్య, అయితే డాన్స్ లేకపోతే నటన. డాన్స్ చేయడం మానేశాను, వ్యాంప వేషాలు వేస్తున్నాను, మళ్ళీ క్లాసికల్ డ్రెస్ వేసుకొని స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే ఎలా ఆదరిస్తారో తెలియదు, అందుకని చేయలేదు, మానేశాను. స్కూల్ పెట్టమన్నారు, స్కూల్ పెడదామంటే పేరెంట్స్ పంపిస్తారా పిల్లల్ని, ఈ వ్యాంప వేషాలు వేసి ఆవిడ ఐటమ్ సాంగ్స్ చేసి ఆవిడ క్లాసికల్ డాన్స్ ఏం చెప్తుందని పంపించరేమో అని నాలో నేనే ఆన్సర్స్, నాలో నేనే క్వశ్చన్స్ వేసుకొని మొత్తానికి ఆ డాన్స్ ప్రాక్టీస్ని దూరం పెట్టి అంతా అలాగా షేప్ అవుట్ అయిపోయినా. తర్వాత శోభనాయుడు గారి ట్రూప్లో చేరాను. శోభనాయుడు గారు ఎప్పుడు అంటూ ఉండేవారు, మేడం ఎందుకమ్మా ఉన్న విద్యను అలాగా చంపేస్తావు, చెయ్యి చెయ్యి నాతో బ్యాలెన్స్ చేయని. సరే ఆవిడతో బ్యాలెన్స్ చేద్దాం బాగుంటుంది కదా అని వెళితే అన్ని జెంట్స్ క్యారెక్టర్స్ ఇచ్చేది ఆవిడ, వెంకటేశ్వర స్వామి, కృష్ణ పరమేశ్వరి, నేను మొత్తం డాన్స్ చేసి మేకప్ తీసేదాకా ఓ జయలలిత మీరా వెంకటేశ్వర స్వామి వేసింది అని అనేవాళ్ళు. అది నాకు తృప్తినివ్వలేదు. అక్కడి నుంచి మానేసి వచ్చాను. మొన్న కరోనా టైంలో కొంత ఆశ తీర్చుకున్నాను, అందరూ షూటింగ్స్ లేవు ఏమీ లేవు కదా, మా ఫ్లాట్స్లో అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చి డాన్స్ నేర్పు చేయమ్మా బేసిక్స్ అన్న నేర్పు అంటే వాళ్ళతో 2 నెలలు అలాగా చక్కగా సంతోషంగా గడిపాను ఆ డాన్స్ నేర్పుతూ. అంటే కాంతి, ఇప్పుడు నార్మల్గా మీరు మంచి పీక్లో ఉన్న రోజుల్లో అసలు కాల్ షీట్ మీద కాల్ షీట్ చేశాము, అంటే దానికి తగ్గట్టుగానే మీకు ఇన్కమ్ కూడా ఉంటుంది ఆ రోజున? ఇన్కమ్ ఎంత అండి, మాకు మేము డిమాండ్ చేసేదాన్ని కదా. అసలు నేను హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది 100,000 రూపాయలు ఇంద్రుడు చంద్రుడిలో, రామానాయుడు గారి పిక్చర్లో. అంతే, దాని లోపలే అన్ని 40, 50, 30. ఫస్ట్ రెమ్యునరేషన్ 10,000. అప్పుడు స్కేల్ అలాగే ఉండేది కదా. అందులో ఏమొచ్చేది, నాకు అడ్వాన్స్ మాత్రమే వచ్చేది. సినిమా అయిపోగానే ఉన్న డబ్బుని నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అయిపోయింది కదా నా డేటు, డబ్బు ఇవ్వండి అంటే ఎక్కడ డబ్బు, మీ నాన్న తీసుకెళ్ళిపోయినాడుగా మధ్యలో అనేవారు. అలా కూడా బోల్డ్ రెమ్యునరేషన్ పోయింది. మీ నాన్నగారు మామూలు క్యాండిడేట్ కాదండి, విలాస పురుషులు. విలాస పురుషులు ఆయనకి అన్ని ఉండేవండి విలాసాలన్నీ. అయ్యో, షావుకర్ జానక్ గారు, సావిత్రి గారు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఆయనకి. ఓకే, జగ్గయ్య గారు, రాజబాబు గారు, పెద్ద సర్కిల్ అయింది. ఆ సినిమా ప్రపంచానికి ఆయన మాయల పడిపోయారు. నా పిల్ల హీరోయిన్ కావాలి, నా పిల్ల హీరోయిన్ కావాలి. హీరోయిన్ కావాలని అనుకోవడం తప్పులేదండి, దానికి తగ్గ ప్రయత్నం ఆయన చేయలేదు, నాకు తెలియదు, ఆయన చేయలేదు. సౌందర్య వాళ్ళ ఫాదర్ కూడా సత్యనారాయణ గారు పిల్లల సౌందర్య హీరోలను బాగా బాగా గ్రూమ్ అప్ చేశారు సౌందర్య. ఆయన మధ్యలో సడన్ గా పోయారు కానీ అదే, మనం వాళ్ళని కూడా బ్లేమ్ చేయడం కాదులేండి, టోటల్ గా మనకి ఏది రాసి పెట్టిందో అదే డెస్టినీ. మీ నాన్నగారిని ఎప్పుడు అడగలేదా మీరు, నన్ను తీసుకెళ్లిపోయి ఉంట కదా నువ్వు ఆఫీస్ నుంచి డబ్బు అని? అడిగేదాన్ని, అవునమ్మా తీసుకున్నాను అనేవారు. సింపుల్ అంతే. ఇప్పుడు ఇన్ని గొడవల మధ్యలో మీరు 40 ఏళ్ల కెరీర్, నేను ఇందాక అడుగుదాం అనుకున్నది ఏంటంటే ఇన్కమ్ సోర్సెస్ ఒక టైంలో 40,000, 50,000 అనేది కంటిన్యూస్ గా ఉండేవి. అవును. తర్వాత ఒక్కసారి కెరీర్ డ్రాప్ అవగానే ఇన్కమ్ సోర్సెస్ కూడా తగ్గుతాయి, ఖర్చులు ఏం తగ్గవు, దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? అది మా అక్క గొప్పతనం అండి. నాతో చల్లా సిస్టర్స్ అని నా అక్క ఒక ఆమె చేసేది, శ్రీలక్ష్మి, ఆ అమ్మాయి మెయింటైన్ చేసేదండి ఇల్లంతా. ఓకే, సో మీకు కటికి చీకట్లో కాంతిరేఖ ఆవిడ, అది చాలా బాగా మెయింటైన్ చేసేది ఇల్లు. నాకు తెలియదు ఇచ్చేసేదాన్ని, అది ఏం చేసేదో తెలియదు, అమ్మ ఏం చేసేవారో తెలియదు, మంచిగానే చేర్చి పెట్టారు. ఎప్పుడు ఆర్థిక ఇబ్బంది అనేది రాలా, గ్యాప్ ఉన్నా కూడా. ఓకే, ఆవిడ అంతా జాగ్రత్తగా పొదుపు చేసి, పోయిన డబ్బు పోయినా మీ నాన్నగారు పట్టుకెళ్ళిపోయినా మిగిలిన దాన్ని ఉన్న డబ్బుతోటి బాగానే సంసారాన్ని ఇదికి వచ్చింది. ఓ, దట్ ఈస్ వేర్ యువర్ సేవ్డ్ అండి. ఆవిడని మీరు గట్టిగా తెలియదు, నేను పట్టించుకునేదాన్ని కాదు. నీ దగ్గర డబ్బు లేదు, ఏమన్నా కావాలన్నా నన్ను అడగడానికి కూడా అడిగే ఛాన్స్ లేదు, మొత్తం తీసుకొచ్చి వాళ్ళకే ఇచ్చేదాన్ని కదా. నాకంటే ఏమి ఇన్కమ్ ఉండేది కాదు, పాకెట్ మనీ ఏం పెట్టుకునేదాన్ని కాదు, ఇన్కమ్ ఉన్నా కూడా. సో వాళ్లే చూసుకునేవారు, ఇంకా నన్ను నా దగ్గరికి అసలు ఆర్థిక ఇబ్బందుల్ని రానిచ్చేవారు కాదు, ప్రసక్తి అసలు నేను దాచేదాన్నే కాదు ఒక్క రూపాయి కూడా. రెమ్యునరేషన్ తీసుకొచ్చి ఎట్లాగండి, డైరెక్ట్ గా మీ సిస్టర్కి ఇచ్చేవారు? చెక్ అయితే బ్యాంకులో వేసేవారు, కొంత బ్లాక్ కొంత వైట్ ఇస్తూ ఉండేవారు, వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అమ్మ అక్క మెయింటైన్ చేసేవారు. ఓకే, కానీ బట్ ఎక్కడొక్కడ మీరు పరిస్థితులు చేయి జారిపోతున్నాయి, మనం దీని మీద కంట్రోల్ పెట్టాలి అని అంతా పోయి నాకు తెలిసింది. ఈ చూసిన అక్కే ఒక ఫ్రెండ్తో కలిసి ఏదో ఒక షిప్ బిజినెస్ అనేసి అతను ఏదో నమ్మించి నా డబ్బు, దాచిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని కొంచెం కొంచెం స్వాహ చేస్తూ చేయడం మొదలుపెట్టారు. తెలియదు నాకు, ఇంట్లో ఎవరు చెప్పలేదు, నేను బయట అవుట్డోర్లకు వెళ్ళడము రావడము ఇలాగ జరుగుతుంది కానీ అది చెప్పలేదు. ఒకరోజు డౌట్ వచ్చి అడిగేసరికి అప్పటికే చాలా పోయింది.
వచ్చేస్తుంది, 100 కోట్లు వస్తుంది, 50 కోట్లు వస్తుంది, ఎక్కడికి పోదు నీ డబ్బు, ఇచ్చేస్తాము అని చెప్పేసేవారు. అది రాలా. మీ అక్క బావగారు? అక్క, అక్కకి మా బావగారు లేరు. అక్క నేను డాన్స్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు, అక్క పెళ్ళైన తర్వాత అది 3rd మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా నాన్న ముందరే ఇచ్చేసేవారు మా డేట్స్, డాన్స్ డేట్స్ 1 నెల ముందరే ఫిక్స్ అయిపోయేవి. అంత బిజీ మేము చల్లా సిస్టర్స్గా. కూచిపూడి డాన్స్లో 1000 పర్ఫార్మెన్సెస్ ఇచ్చాం ఆల్ ఓవర్ ఇండియాలో. అప్పుడు ఇది కడుపుతో ఉన్నప్పుడు ఏదో డేట్ ఫిక్స్ అయిపోయింది, డాన్స్ చేయమన్నారు. మా బావేమో డాన్స్ చేయడానికి వీల్లేదు, ఇలా ప్రెగ్నెంట్ మొదటి నెలలు అది మన అబార్షన్ అయితే నేను ఒప్పుకోను అనేసి. కానీ నేను డబ్బులు తీసుకున్నాను కాబట్టి చేయాల్సిందే అని నాన్న పట్టుపట్టారు. ఇంకా ఆ డాన్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇతనికి కోపం వచ్చి వెళ్ళిపోయారు. అబార్షన్ ఏమి అవ్వలేదు, బాగానే ఉన్నాడు, బాబు పుట్టాడు వాడికి, ఇప్పుడు 2 బాబులు. అప్పటి నుంచి తండ్రి అంటే ఎవరో తెలియదు ఆ అక్క కొడుకు, దానికి భర్త అంటే ఎవరో తెలియదు. ఇంకా ఏదో సర్కిల్ పరిచయం అవుతూ ఉంటుంది కదా, ఆ సర్కిల్లో ఏదో పెద్ద బిజినెస్ ఉందమ్మా, సిస్టర్ కూడా బాగా సంపాదిస్తుంది కదా, మనకి ఇన్కమ్ బాగా వస్తుందని దానికి ఏదో మాటలు చెప్పి మొత్తానికి స్వాహా చేశారు. మీతో కనీసం చర్చించలేదు? చర్చించలా. ఆ ఒక్క ఇల్లు మిగిలింది. ఆ ఇల్లు కూడా పోతుందని ఎందుకో ఎవరో చెప్తే విన్నాను నేను. వినేసి 99లో అమ్మపోయింది దసరాల్లో. 2005లో నాన్న పోయారు దత్త జయంతి రోజు. వీళ్ళిద్దరు పోయిన తర్వాత వాళ్ళిద్దరిని సొంత ఇంట్లో పోనిచ్చి అక్కడే వాళ్ళకి కార్యక్రమాలన్నీ చేసి సంవత్సరికాలన్నీ చేసి అప్పుడు ఆ ఇల్లు అమ్మేశాను. లేకపోతే ఆ ఇల్లు కూడా నాకు ఉండేది కాదు. ఆ ఇల్లు అమ్మేస్తానంటే అప్పుడు నాకు ఆడిటర్ రామ్మోహన్ రావు గారు, బ్రహ్మయాండ్ కంపెనీ, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల సగం నా పేరు మీద సగం అమ్మ పేరు మీద పెట్టారు. అమ్మ పేరు మీద పెట్టిన దానికి మేము సంతకాలు పెట్టమన్నారు. మాకు కూడా రావాలి అమ్మ ఆస్తి అని. కానీ నాది ఆస్తి, అమ్మ పేరు మీద ఉంది కాబట్టి మాకు ఆస్తి రావాలి. ఆస్తి ఇస్తామంటే వాటా ఇస్తామంటే సంతకాలు పెడతామన్నారు. సరే పర్వాలేదు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకే కదా ఇచ్చేది అనేసి సగం వాళ్ళకి ఇచ్చి సగం నేను తెచ్చుకొని ఆ డబ్బుతో ఇక్కడ కొనుక్కొని హైదరాబాద్లో అలా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. ఓకే ఓకే. సో మీకు అడుగడుగునా అసలు అన్ని అవాంతరాలే, ఎక్కడ కూడా మీకు సపోర్ట్ గా ఉన్నది లేదు. ఒక సిస్టర్ మీకు ఏదో బాగున్నది అనుకుంటే ఆవిడ కూడా, ఆవిడ ద్వారా కూడా మీకు అది ఏదో నమ్మేసింది, ఏదో ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి అందరం సెటిల్ అయిపోతామని ఏదో మనిషికి ఉంటుంది కదా. చెన్నైలో ఉందండి, వాళ్ళ అబ్బాయితో ఉంది. పెద్దక్క వాళ్ళ అబ్బాయిలతో ఇక్కడ బాచిపల్లిలోనే ఉంటుంది. పెద్దన్నయ్య చెన్నై, రెండో అన్నయ్య చెన్నై. రెండో అన్నయ్య మీకు తెలుసు, జయదేవ్, ఆంధ్రజ్యోతిలో ఫ్రీలాన్స్ గా పనిచేసేవాడు. వాడి ఇద్దరు కూతుళ్ళే నాకు బాధ్యత, నా బిడ్డల్లాగానే. ఇప్పుడు ఎక్కడున్నాడు జయదేవ్? చెన్నైలో, కొడంబాకం. ఇప్పుడు ఇంత మందికి మీరు లైఫ్ సెటిల్ చేసి వాళ్ళందరికీ ఒక జీవన మార్గాన్ని ఏర్పరిచి అందరూ బాగున్నారు, అందరూ బాగుండి. మీరు ఫైనల్గా అసలు మీ డెస్టినేషన్, మీ గమ్యం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించుకుంటారండి? నేను ఊహించాను కదా, నాకు ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూస్తాడు నా డెస్టినేషన్. నాకేం కావాలి, ఎవరు నా దగ్గర ఉండాలి, నాకేం చేయాలి, నా అంతిమ దశ ఎలా ఉండాలి అనేది ఆయన. ఫిలాసఫికల్ అంటే కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను నాగేంద్ర. ఇప్పుడు రమణ మహర్షి గారు కూడా చాలా, నాకు పెద్ద ఫోటో ఉంటుంది హాల్లో, ఆయన ముందు కూర్చొని మాట్లాడుకుంటాను, ఆయన ముందు కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాను. ఆ మెడిటేషన్లోనే మానస సరోవర్ అంతా తిరిగి వస్తాను. ఈశ్వరుడు నా చేయి పట్టుకుని ఆ మానస సరోవర్ అంతా చూపించినట్టు హాయిగా ఉంటుంది, మనసు తేలిగ్గా ఉంటుంది.